అంతరిక్షం యొక్క రహస్యాలు పిల్లలు తెల్లారిపోయింది చూడండి ఈ రోజు ఆకాశం మొత్తం తెల్లగా నీలం రంగులో ఉంది నిన్న రాత్రి చంద్రుడు పాలలాంటి తన తెల్లని కాంతిని పంచిపెట్టాడు ఇప్పుడు సూర్యుడు తన ప్రకాశంతో ప్రతి చోట కాంతిని వ్యాప్తి చేస్తున్నాడు చంద్రుడు సూర్యుడు తమ తమ విధులను నిర్వర్తిస్తారు పిల్లలు చిన్నప్పుడు మీరు ఆ జోలపాట వినే ఉంటారు చందా మామ రావి అని చంద్రుడికి మనందరితో చాలా గట్టి సంబంధమే ఉంది చందమామ మనకి కొన్నిసార్లు పూర్తిగా కనిపిస్తాడు కొన్నిసార్లు సగమే కనిపిస్తాడు ఇంకొన్నిసార్లు పూర్తిగా మాయమైపోతాడు కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ అంతరిక్షంలో ఉంటాయి అంతరిక్ష ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడి జీవనశైలి వింతగాను సరదాగాను ఉంటుంది పదండి మనం ఒక ఊరికి వెళ్దాం అక్కడ ఒక టీచర్ తన విద్యార్థులతో ఈ రోజు రాత్రి నా ఒడిలో ఉన్న కోట్లాది నక్షత్రాలను చంద్రుణ్ణి ఇతర స్నేహితుల్ని చూడమని చెబుతున్నారు ఈ వీడియో ఉద్దేశాలు ఒకటి అంతరిక్ష ప్రపంచం యొక్క ప్రాథమిక జ్ఞానం రెండు భూమి చంద్రుడు నక్షత్రాలపై అవగాహన మూడు భారత ఖగోళ శాస్త్రవేత్తలు అంటే ఎస్ట్రానమర్స్ అనుభవాలు పిల్లలు అంతరిక్ష ప్రపంచం చాలా సరదాగా ఉంటుంది మీరు ఒక ప్రయోగం చేస్తారా ఈ రోజు రాత్రి మీరందరూ ఆకాశంలో చంద్రుడు తారామండలాలు మొదలైన వాటిని చూడండి మీ మనసులోకి వచ్చే ప్రశ్నలన్నిటితో ఒక జాబితా తయారు చేసి రేపు క్లాస్కి తీసుకురండి ఏ ముగ్గురు పిల్లలు ప్రశ్నలైతే ఉత్తమంగా ఉంటాయో వారు ఆ తర్వాత రోజు ఢిల్లీలోని నెహ్రూ ప్లానిటేరియంకి వెళ్తారు టీచర్ ఈ నెహ్రూ ప్లానిటేరియం అంటే ఏమిటి పిల్లలు నెహ్రూ ప్లానిటేరియం ఒక మ్యూజియం లాంటిది అక్కడ అంతరిక్ష ప్రపంచానికి సంబంధించిన సమాచారం మొత్తం లభిస్తుంది కాబట్టి మీరందరూ ఈ రాత్రికి ఆకాశాన్ని బాగా శోధించండి రేపు చక్కటి ప్రశ్నలతో జాబితాను తీసుకురండి అస్లం మీనా మీరిద్దరూ ఈ రాత్రికి మా ఇంటికి రండి మనమందరం కలిసి ఆకాశాన్ని శోధిద్దాం ఇది చాలా మంచి ఆలోచన సీమా పద ఇంటికి వెళదాం మళ్ళీ రాత్రికి కలుద్దాం అవును ఈరోజు మేఘాలు కూడా లేవు ఆకాశం స్పష్టంగా ఉంది కాబట్టి బోలెడు నక్షత్రాలు కనిపిస్తాయి పిల్లలు చూడండి ఎంత అందమైన రాత్రో ఈరోజు చంద్రుడు పూర్తిగా గుండ్రంగా ఉన్నాడు ఇంకా ఎన్ని నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయో చూడండి అటు చూడండి అస్లం మీనాలిద్దరూ సీమా ఇంటికి వచ్చేశారు మీరిద్దరూ వచ్చేశారా చూడండి నేను మా ఇంటి బయట కూర్చోడానికి ఒక దుప్పటి పరిచాను పదండి మనం అక్కడ తీరిగ్గా కూర్చుని ఆకాశాన్ని చూద్దాం ఆహా ఈరోజు చందమామ ఎంత నిండుగా ఉన్నాడో ఇక నక్షత్రాలైతే లక్షల సంఖ్యలో మెరిసిపోతున్నాయి ఎంత అందమైన దృశ్యము ఒకవేళ నేను ఈ నక్షత్రాలు లెక్క పెట్టడం మొదలు పెడితే ఇక్కడే తెల్లారిపోతుందేమో అవును నిజమే మన టీచర్ ఏం చెప్పారో గుర్తుందా చంద్రుడు మన భూమి యొక్క ఉపగ్రహం అని భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడని చెప్పారు కదా అవును గుర్తుంది మరైతే భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా మరి రాత్రిపూట సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఓ నిజమే కదా రాత్రిపూట సూర్యుడు ఎక్కడుంటాడు
అక్కడ చూడండి ఆ ఒక్క నక్షత్రం మెరవటం లేదు కానీ దాని చుట్టూ ఉన్న నక్షత్రాలన్నీ మినుకు మినుకు మంటూనే ఉన్నాయి మరి కానీ అది మాత్రం అలాగే ప్రకాశిస్తోంది ఎందుకలా ఉంది అరే చూడండి ఫ్రెండ్స్ నేను పంతిని పైకి ఎగరేస్తే అది తిరిగి నా దగ్గరికి వస్తుంది చెట్ల మీద నుండి పళ్ళు కూడా క్రిందికే పడిపోతాయి కానీ నక్షత్రాలు మాత్రం ఆకాశంలో ఎలా వెళ్ళాడతాయి ఎంత విచిత్రమైన విషయం కదా అరే అవును అటు చూడండి ఆ నక్షత్రం ఎంత ఎక్కువగా మెరుస్తుందో బహుశా అది ధ్రువ నక్షత్రం అయ్యుండొచ్చు మా అమ్మ ఏం చెప్పిందంటే ఆకాశంలో అన్నిటికంటే ప్రకాశించే నక్షత్రమే ధ్రువ నక్షత్రం అని అయితే ఇదే ఖచ్చితంగా ధ్రువ నక్షత్రం అని ఎలా చెప్పగలం దీనిలో అంత ప్రత్యేకత ఏమిటి ఇక్కడ చాలా నక్షత్రాలు కనిపిస్తున్నాయి బహుశా కనిపించేదే సప్తర్షి మండలం ఏమో మన మనసుల్లో ఎన్ని ప్రశ్నలున్నాయో మనం వీటిని రాయడం మొదలు పెడదామా టీచర్ చెప్పారు కదా మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళని ఢిల్లీలోని నెహ్రూ ప్లానిటేరియంకి పంపుతారని పదండి అందరం రాద్దాం సరే రేపు స్కూల్లో టీచర్ గారికి మన ప్రశ్నల జాబితాని చూపిద్దాం గుడ్ నైట్ ఫ్రెండ్స్ రేపు కలుద్దాం మరుసటి రోజు పిల్లలు నిన్న రాత్రి మీరంతా ఆకాశాన్ని శోధించారా మీరందరూ మీ ప్రశ్నల జాబితాను తయారు చేశారా చేశాం టీచర్ మేమందరం మా ప్రశ్నల జాబితాను తయారు చేశాం సరే కొద్దిసేపట్లో నేను మీకు చెప్తాను ఎవరి జాబితా బాగుందో అని టీచర్ కొద్దిసేపటి తర్వాత వచ్చి పిల్లలకు చెబుతారు మీనా సీమ అస్లంల జాబితాలు అందరికంటే బాగున్నాయని కాబట్టి వాళ్ళు ముగ్గురూ తర్వాత రోజు ఢిల్లీకి వెళ్తారు మరుసటి రోజు ఉదయం పిల్లలు ముగ్గురు బడి నుండి తమ టీచర్తో కలిసి ఢిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియంకి చూడటానికి బయలుదేరారు వారు 2 గంటల్లో అక్కడికి చేరుకున్నారు నెహ్రూ ప్లానిటేరియం శాస్త్రవేత్త రతన్ గారు వాళ్లకు ఆహ్వానం పలికి లోపలికి తీసుకువెళ్తారు పిల్లలు ఈ ప్లానిటోరియం ఇలాంటి పిల్లల కోసమే నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు అంతరిక్షానికి సంబంధించిన సమాచారం మొత్తం లభిస్తుంది మీ టీచరు నాతో చెప్పారు మీరు ముగ్గురు రాత్రివేళ ఆకాశాన్ని చూసి ఈ ప్రశ్నల జాబితాను సిద్ధం చేశారట కదా పదండి నేను మీరు రాసిన ప్రశ్నలకు మీరు అడిగే ఇతర ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను రతన్ గారు మేము రాత్రి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మాకు ఒక సందేహం వచ్చింది చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం కదా అందుకని భూమి చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మరైతే రాత్రివేళ సూర్యుడు ఎందుకు కనిపించడు పిల్లలు సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు సూర్యుడు స్థిరంగా ఉండే ఒక నక్షత్రం మన భూమి మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుంది ఇది 24 గంటల్లో ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు మనం రాత్రివేళ సూర్యుడిని చూడలేం ఎందుకంటే ఎక్కడైతే రాత్రవుతుందో భూమిలో ఆ భాగం సూర్యుడి నీడలో ఉంటుంది అదే పగలు అయినప్పుడు భూమిలో ఆ భాగం సూర్యుని కాంతి వైపు ఉంటుంది భూమి ఈ విధంగా 24 గంటల పాటు తిరగడం వల్ల మనకు పగలు రాత్రి ఏర్పడతాయి ఎంత బాగా చెప్పారు ఎంత విలువైన సమాచారం ఇది పిల్లలు ఇతని చూడండి ఈయన ఎవరో మీకు తెలుసా
లేదు సార్, అతనెవరో మాకు తెలీదు. పిల్లలు, ఈయన కెప్టెన్ రాకేష్ శర్మ. ఆయన అంతరిక్షంలో వెళ్లిన మొదటి భారతదేశపు పౌరుడు. అవునా, ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్. ఆయన అంతరిక్షంలో ఏమేమి చూశారు? పిల్లలు, రాకేష్ శర్మ అంతరిక్ష నౌకలోంచి భూమిని చూశారు. అప్పుడు మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె అంతరిక్షంలో నుండి భారతదేశం ఎలా కనబడుతోందని రాకేష్ శర్మను అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పారో తెలుసా? ఆయన ఏమన్నారు సార్? అన్ని ప్రదేశాల కన్నా మన భారతదేశమే అందంగా కనిపిస్తోంది అన్నారు. అది ఎంత అందమైన అద్భుతమైన దృశ్యమై ఉంటుందో. నేను కూడా పెద్దయ్యాక అంతరిక్షంలోకి వెళ్తాను. పిల్లలు, మీకు తెలుసా, మన దేశానికి చెందిన మరో ఇద్దరు మహిళలు సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా కూడా అంతరిక్షంలోకి వెళ్లారు. దురదృష్టవశాత్తు కల్పన చావ్లా ఉన్న అంతరిక్ష నౌక ప్రమాదానికి గురై ఆ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే నువ్వు ప్రేరణ పొందినట్లే భారతదేశంలో జన్మించిన సునీతా విలియమ్స్ కూడా కల్పనా చావ్లా వల్ల ప్రేరణ చెంది అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలను నిజం చేసుకుంది. నిజంగానా? వారి అనుభవాల గురించి మాకు చెప్పండి సార్. అవును పిల్లలు, సునీతా విలియమ్స్ కఠినమైన శిక్షణ తీసుకొని అంతరిక్షంలోకి వెళ్ళింది. కొన్నేళ్ల క్రితం ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పుడు పిల్లలకు తన అంతరిక్ష అనుభవాల గురించి చెప్పింది. అంతరిక్షంలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు గాల్లో తేలుతూ ఉంటారని ఆమె చెప్పింది. వారు ఆహారాన్ని, నీటిని కూడా గట్టిగా పట్టుకుని ఉండాలి, ఎందుకంటే అక్కడ ప్రతిదీ తేలుతూ ఉంటుంది. చెప్పాలంటే వారి జుట్టు కూడా నిలబడే ఉంటుంది. వారు ఏదైనా పని చేయాలంటే తమని తాము ఒక చోట కట్టేసుకోవాలి, లేకపోతే గాలిలో తేలిపోతారు. ఇవిగో సునీతా విలియమ్స్ అనుభవాలకు సంబంధించిన ఫోటోలు చూడండి. అరే అవునా, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ అనుభవం ఎంత సరదాగా ఉండుంటుందో. మనమందరం నేల మీద నిలబడే ఉంటాం, గాల్లో తేలిపోం. మరైతే మనిషి అంతరిక్షంలో ఎందుకు తేలుతున్నట్లు? మరి భూమిపైన ఎందుకు ఉండం? పిల్లలు, దీనికి కారణం గ్రావిటీ, అంటే గురుత్వాకర్షణ. భూమికి ఉన్న గురుత్వాకర్షణ కారణంగా ప్రతిదీ తిరిగి భూమి మీదికి వచ్చేస్తుంది. మీరు బంతిని పైకి విసిరినప్పుడు అది ఎలాగైతే తిరిగి క్రింద పడిపోతుందో అలాగా. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు, అందుకే అక్కడ అందరూ తేలుతూ ఉంటారు. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది. నా బంతి పైకెళ్ళి ఎప్పుడు ఎందుకు తిరిగి క్రిందకొస్తుందో. భూమిపై కూడా గురుత్వాకర్షణ లేకపోతే ఎంత సరదాగా ఉంటుందో కదా. మనమంతా అప్పుడు తేలిపోతూ ఉంటాం. రతన్ గారు, నిన్న మా ప్రశ్నల్లో ఇది కూడా ఉంది. పురాతన కాలంలో ప్రజలు ధ్రువ నక్షత్రాన్ని దారి చూపించడానికి పనికొస్తుందని ఎలా నిర్ణయించారు? పిల్లలు, ప్రాచీన కాలంలోని వారు చాలా తెలివైన వారు. ఇప్పటిలా వారి దగ్గర ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు, కానీ ధ్రువ నక్షత్రం సరైన దిశను చూపుతుందని వారికి తెలుసు. అదెలాగంటే, ధ్రువ నక్షత్రం సరిగ్గా భూమి యొక్క ఉత్తర ధ్రువం, అంటే నార్త్ పోల్ ఉండే దిశలో ఉంటుంది కాబట్టి ఇది సరైన ఉత్తర దిశను చూపుతుంది. ఒక దిశ గురించి తెలిస్తే మిగతా దిశల గురించి తెలుసుకోవడం పెద్ద విషయమేం కాదు.
ఆ కాలంలో ప్రజలు ఎంత తెలివైనవారు సర్ నిన్న అస్లం అనేక నక్షత్ర మండలాల్ని చూశాడు అతను సప్తఋషి నక్షత్ర మండలాల్ని చూపించాడు ఈ నక్షత్ర మండలాలకు కూడా ఏదైనా అర్థం ఉందా పురాతన కాలంలో నక్షత్ర మండలాలు వ్యాపారంలో రైతులకు సహాయపడేవి అవి దిశను తెలియజేయడంలో చాలా సహకరించేవి అంతే కాదు వాటికి ఆధ్యాత్మికమైన అర్థం కూడా ఉంది అవునా నాకు ఈ విషయం తెలియనే తెలియదు సర్ సునీతా విలియమ్స్ కు అంతరిక్షం నుండి ప్రతి దేశం కనిపిస్తుంటుందా ఆమెకు తెలిసి ఉంటుందా భారతదేశంలో ముంబై ఎక్కడుందో ఇంకా అమెరికా ఎక్కడుందో లేదా ఆఫ్రికా ఎక్కడుందో అని మీకు తెలుసా పిల్లలు సునీతా విలియమ్స్ ఏమన్నారంటే భూమిని చూసిన తన అనుభవం అద్భుతంగా ఉందని అంత దూరం నుండి అంతరిక్షం నుండి చూస్తే సముద్రం భూమి మధ్య తేడా కూడా తెలుసుకోలేకపోయానని అన్నారు ఇక వివిధ దేశాల సరిహద్దు రేఖలు అస్సలు కనబడలేదని అన్నారు ఈ సరిహద్దు రేఖల్ని మన మనుషులు తయారు చేశామని అంతరిక్షం నుండి అన్నీ ఒకేలా అనిపించాయని ఆమె అన్నారు అవును నిజమే మన మనుషులే భూమి మీద సరిహద్దులు గీశారు నిజానికి మనుషులంతా ఒక్కటే మీరు సరిగ్గా చెప్పే అసలు అది భారతదేశమైనా అమెరికా అయినా మనమంతా ఒకటే సర్ చందమామ కొన్నిసార్లు గుండ్రంగా కొన్నిసార్లు చిన్నగా మరికొన్నిసార్లు అస్సలు కనిపించకుండా పోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు అదే సమయంలో తన కక్షలో కూడా తిరుగుతూ ఉంటాడు దీనివల్ల చంద్రుడి ఒక వైపు మాత్రమే మనకి ఎప్పుడూ కనిపిస్తుంది ఎందుకంటే చంద్రుడికి స్వంతంగా ఎటువంటి కాంతి ఉండదు సూర్యుడి నుండి వచ్చే కాంతి వల్లే చంద్రుడు ప్రకాశిస్తాడు భూమి చుట్టూ తిరిగే సమయంలో చంద్రుడి ఏ భాగం మీదైతే సూర్యుడి కాంతి పడుతుందో ఆ భాగం మాత్రమే మనకి ప్రకాశవంతంగా కనిపిస్తుంది మిగతా భాగమంతా చీకటిగా ఉంటుంది ఇది నల్లటి ఆకాశంలో కనబడదు ఈ కారణం వల్లే చంద్రుడి ఆకారం మనకి పెరుగుతూ తగ్గుతూ కనిపిస్తుంది ప్రతి 15 రోజులకు గ్రహాల స్థానం మారుతూ ఉంటుంది ఇదే చంద్రుడి ఆకారం మారుతూ ఉండటానికి ప్రధాన కారణం మన దేశంలో చాలా పండుగల్ని చంద్రుడి ఆకారానికి అనుగుణంగా జరుపుకుంటూ ఉంటారు చంద్రుడు నిండుగా ఉన్న రోజున పౌర్ణమిని జరుపుకుంటాం అలాగే దీపావళి పండుగను చంద్రుడు పూర్తిగా మాయమైన రోజున జరుపుకుంటాం అంటే అమావాస్య రోజున అవును అంతరిక్ష రహస్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నేను కూడా సునీతా విలియమ్స్ లాగా అంతరిక్షంలోకి వెళ్ళాలనుకుంటున్నాను వెరీ గుడ్ పిల్లలు మీరు ఇదే శ్రద్ధతో కష్టపడి చదువుకుంటే ఒకరోజు మీరు కూడా చంద్రుడి వద్దకు చేరుకుంటారు పిల్లలు పదండి ఇంకా రతన్ గారికి ధన్యవాదాలు చెప్పండి ఆయన మీకందరికీ అంతరిక్షం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చారు ధన్యవాదాలు రతన్ గారు మీరు మా అందరికీ అంతరిక్షం గురించి ఆసక్తికరమైన విలువైన సమాచారాన్ని ఇచ్చారు నేను ఆశిస్తున్నాను మీరు కూడా మీనా సీమ అస్లంలతో పాటు అంతరిక్ష రహస్యాలను అర్థం చేసుకున్నారని ఈసారి మీరు ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడు గుర్తు చేసుకోండి అన్నిటికంటే ప్రకాశవంతమైన నక్షత్రం ధ్రువ నక్షత్రం ఎప్పుడైనా బంతిని ఎగరేసినప్పుడు గుర్తుంచుకోండి గురుత్వాకర్షణ కారణంగా అది తిరిగి వస్తుందని ఫ్రెండ్స్
ఈరోజు రాత్రి మీరు కూడా ఆకాశంలో చంద్రుని చూడండి. ఏదైనా ఒక విశేషమైన నక్షత్రాన్ని వెతకండి. అప్పటి వరకు అంతరిక్షం యొక్క రహస్యాలు అన్వేషించండి.